రెండు గంటల్లోనే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను. ఆటోలు సొంత ట్యాక్సీలు నడుపుకొని బ్రతుకు బండిని ఈడుస్తా ఉన్నా ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకు నేను ఇవాళ మాటిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చెప్పున ఈ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను అని చెప్పి సగర్భంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను ప్రతి సోదరుడికి. బహుశా ఆటో వాళ్ళ గురించి కానీ ట్యాక్సీ వాళ్ళ గురించి కానీ వాళ్ళు పడతా ఉన్న అగసాట్లు ఏమిటి, వాళ్లకు మేలేలా చేయాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు చరిత్ర బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరగలేదేమో. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ జరగడం తప్పనిచ్చి అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. పరిస్థితులను మారుస్తూ ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలి అని ఆరాటంతో తపనతో ప్రభుత్వం ముందడుగులు వేస్తా ఉంది. ప్రతి పథకం కూడా ప్రతి అర్హుడికి అందాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తా ఉన్నాం. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, ప్రాంతాలు చూడకూడదు, చివరికి పార్టీలు కూడా చూడకూడదు అని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి మంచి జరగాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాల్లో భాగంగా ఇవాళ అక్షరాల 174,000 మంది ఈరోజు అప్లికేషన్ పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 175,352 మంది దరఖాస్తు చేసుకుంటే 173,102 మందికి ఈ పథకం పూర్తిగా ఈ రోజు నుంచే అమల్లోకి వస్తా ఉంది అని అంటే ఎంత పారదర్శకంగా జరిగింది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అక్షరాల బీసీలకు సంబంధించి 79,000 మందికి, ఎస్సీలకు సంబంధించి దాదాపుగా 40,000 మందికి, ఎస్టీలకు సంబంధించి 6,000 చిల్లర మందికి, మైనారిటీలకు సంబంధించి 17,500 మందికి, కాపులకు 20,000 మందికి, బ్రాహ్మణులకు 397 మందికి, ఈబీసీలకు 10,000 మందికి, దాదాపుగా 9,995 మందికి. ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా కూడా అవినీతి లేదు. పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్లో పెట్టాం. ఎవరైనా కూడా అర్హత ఉంది అనంటే చాలు, మీ పేరుతో లైసెన్స్ ఉండి, మీ పేరుతో కానీ మీ కుటుంబ సభ్యుల పేరుతో కానీ ఆటో ఉంటే చాలు, మీరు వైట్ రేషన్ కార్డు లబ్ధిదారుడైతే వైట్ రేషన్ కార్డు మీకుంటే చాలు, నేరుగా ఈ పథకం మీకు అమలవుతుంది అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆన్లైన్లో పెట్టాం. గ్రామ వాలంటీర్లు మీ ఇంటికి వచ్చారు, మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నడిపించి ఈ పథకాన్ని పారదర్శకంగా ఒక్క రూపాయి కూడా ఎవరికీ కూడా లంచం ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా దాదాపుగా 174,000 మంది కుటుంబాలకి మేలు జరిగించే కార్యక్రమం జరుగుతా ఉందేనంటే గర్వంగా చెప్తా ఉన్నాను. ఇటువంటి రాష్ట్రానికి జగన్ అనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. చివరిగా నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క సూచన చేస్తా ఉన్నా. ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్నట్టుగా ఎవరికైనా ఉంటే పొరపాటునో లేకపోతే వాళ్ళ అప్లికేషన్ పెట్టడంలో తెలియకనో లేకపోతే తెలియక వాళ్ళకు విషయం తెలియరాకనో ఎవరైనా అక్కడో ఇక్కడో ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే ఈ పథకం 30 అక్టోబర్ దాకా కూడా కొనసాగించమని చెప్పి అధికారులకు నేను చెప్తా ఉన్నాను.
ఇంకా ఎవరైనా కూడా అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే అప్లికేషన్ కావాలంటే మీరు పెట్టుకోండి. ఆ అప్లికేషన్లు కాకుండా గ్రామ వాలంటీర్లు ఉన్నారు, గ్రామ సచివాలయాలు కూడా ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు సహాయం చేస్తాయి. ఎవరైనా ఇక్కడో అక్కడో మిగిలిపోయి ఉంటే అక్టోబర్లో మీరు అప్లికేషన్ పెట్టుకోండి, నవంబర్లో మిగిలిపోయిన వాళ్లకు కూడా ఇచ్చేస్తామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి కూడా చెప్తా ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమానికి ఏమాత్రం కూడా లంచాలకు తావు లేకుండా, ఇంత గొప్ప కార్యక్రమానికి ఏమాత్రం కూడా వివక్షకు తావు లేకుండా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు గ్రామ వాలంటీర్ వ్యవస్థను నేను అభినందిస్తూనే ఆ తర్వాత ఇప్పుడు గ్రామ సెక్రటేరియట్లు ఇవాళ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ తోడుగా ఉండమని చెప్పి వాళ్ళను కూడా కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని గొప్పగా చేసినందుకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను, కృష్ణబాబాను అయితేనేమి, సీతారామాంజనే అయితేనేమి, ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి కలెక్టర్ అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన ప్రతి స్టాఫ్ అయితేనేమి, మరీ ముఖ్యంగా నా సోదరుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నాని అయితేనేమి, వీరందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసినందుకు ఒక్క రూపాయి కూడా ఎవరూ కూడా లంచం ఇవ్వకుండా ప్రతి బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా డబ్బులు పంపించే కార్యక్రమానికి గొప్పగా అమలు చేసినందుకు, వివక్ష అన్న దానికి తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మొత్తం అందరికీ కూడా సెల్యూట్ చేస్తా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.